नमस्ते वी5 న్యూస్ కి స్వాగతం. ముందుగా బుల్టెన్ లోని అప్డేట్స్ చూద్దాం. అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబిఘన్నూర్లో ప్రతి శుక్రవారం వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం చేస్తామని సచివాలయం బృందం ప్రతిజ్ఞ చేశారు. అందులో భాగంగా ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోపాల్, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, వైకపా నాయకులు పాల్గొన్నారు. నేను నా పరిశుభ్ర చూడచక్కని గ్రామ పంచాయతీ నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తాను. ప్రజల భాగస్వామ్యం ద్వారా పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యవంతమైన నవ సమాజ స్థాపనకు నా సాయశక్తులా శ్రమిస్తాను. వ్యాధి రహిత ఆరోగ్య భద్రత కుటుంబ పొదుపును పెంచుటకు తోడ్పడతాను. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, డయేరియా మరియు కోవిడ్-19 లాంటి వ్యాధుల నుండి కుటుంబాన్ని రక్షించుటలో నా వంతు పాత్ర వహిస్తాను. అశుభ్రతపై రాజీ లేని గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలో వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం అనే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అందులో భాగంగా మండల ప్రజలకు వ్యర్థాలపై ఎంపీడీఓ శ్రీనివాసరావు క్లుప్తంగా వివరించారు. మేము వ్యాపారం చేస్తున్నాం అనుకుంటున్నారే కానీ మరి వ్యాపార నిమిత్తం మీకు వచ్చేటువంటి ప్లాస్టిక్ వేస్టేజ్ కానీ లేకపోతే ఇతరాతర వేస్టేజ్ అంతా కూడా రోడ్డు మీద పడేస్తున్నారు. లేదా టీ షాపులు, హోటల్స్ యజమానులు కూడా ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు బయటపడేయటం వల్ల మరి అవేమో భూముల్లో ఎంతకాలమైనా కూడా కలిసిపోతే ఉంటాయి. దాని ద్వారా అనేక వ్యాధులు, ముఖ్యంగా ఈరోజు క్యాన్సర్ అటువంటి భారీ వ్యాధులు పెరగడానికి కారణం కూడా ఈ వ్యర్థాల వల్ల ప్లాస్టిక్ నుంచి వచ్చేటువంటి అనారోగ్యం వల్ల కూడా మన ఇటీవల ఏరియాలో కూడా వ్యర్థ పదార్థం వల్ల అనేక మంది అనారోగ్య పాల్పడటం కూడా జరిగింది. దీన్ని ఎంతటి నిర్మూలించాలంటే ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు అయినట్లయితే తప్పనిసరిగా మనం ఈ వ్యర్థాలని అరికట్టే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రతి గ్రామ పంచాయతీని కూడా మేము రిక్షాలని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఉదయాన్నే ప్రతి ఇంటికి రిక్షా తీసుకుని వచ్చి విజన్ ద్వారా వస్తారు. మీరు మీ వ్యర్థ పదార్థాలను కూడా తడి చెత్త, పొడి చెత్త అంటే కుళ్ళిపోయే స్వభావం ఉన్న వస్తువులన్నింటినీ ఒక. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి పూజ స్వచ్ఛమైన తేనెను ప్రారంభించారు. స్వచ్ఛమైన తేనె సర్వ రోగాలకు ఆయుర్వేదంగా పనిచేస్తుందని షాప్ యజమాని అయ్యలప్ప అన్నారు. బాటలీ అనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లిలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ప్రారంభించారు. రైతులకు ఉచితంగా విద్యుత్ అందజేయడమే జగనన్న లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివారెడ్డి, డిఈ శేషాద్రి శేఖర్, ఏఈ జయకృష్ణ, బాబురెడ్డి, నాగరాజు, నీలి శంకరప్ప, వైసీపీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ కొంచెం ఎనికి రా, ఎనికొచ్చి తీసుకురా.
అన్ ఇంటర్ప్రెటెడ్ గా మనము కరెంట్ ఇవ్వాలి అనేది మన ఉద్దేశం కాబట్టి కమదూర్జు సబ్ స్టేషన్ మీద ఎక్కువగా లోడ్ ఉంది. ఇక్కడ 360 వోల్టేజ్ లో కరెక్ట్ గతంలో 360 వోల్టేజ్ తో ఎలక్ట్రిసిటీ సప్లై అయ్యేది. ఈరోజు మనము 440 వోల్టేజ్ కి మనం పెంచినాం. అంటే రైతులందరికీ కూడా మంచి వోల్టేజ్ తో కరెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు బాగా పంటలు పెట్టుకోవచ్చు, మళ్ళా వాళ్ళు ఫ్రీగా పనిచేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సబ్స్టేషన్ అన్ని సబ్స్టేషన్. కృష్ణా జిల్లా తిరువురు నగర పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం ఇంటి పన్ను, నీటి ఛార్జీ, డ్రైనేజ్ ఛార్జీలకు విడుదల చేసిన జీవో నెంబర్ 196, 197, 198లను వెంటనే రద్దు చేయాలని టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ నగర పంచాయతీ కమిషనర్ శర్మకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రామారావు, పట్టణ పార్టీ అధ్యక్షులు మహేష్, జనరల్ సెక్రటరీ సింధు శ్రీనివాస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ తిరుగుతూ చేస్తారు, ఇంకా మూడు పెట్టమని అడిగారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్యాండిల్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భవిత దివ్యాంగుల ప్రత్యేక వనరుల స్కూల్ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్యాండిల్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జుద్దుకా నాగేశ్వరరావు, ఆశ్రమ స్వచ్ఛంద సేవా సంస్థ నరేంద్ర కుమార్, వ్యవస్థాపక అధ్యక్షులు దిరిశీల పాండు, ఎంఈఓ స్వామి, భవిత స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అచ్యుత్ రామయ్య, హెచ్ఎం పద్మజ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆయన చాలా కష్టపడడం చూసాము. ఆ కష్టానికి ఫలితంగా ఎటువంటి సైకిల్ కానీ పిల్లలకు సంబంధించినటువంటి వస్తువులు కానీ ఏమైనా సరే ప్రభుత్వం నుండి కూడా రావడం జరిగింది. కాబట్టి ఈయన యొక్క సేవ కూడా ఈ యొక్క మా భక్త కేంద్రానికి ఎప్పుడు కూడా సేవిస్తారని చెప్పి ఆశిస్తూ, ఉపాధ్యాయులు కూడా ఎక్కువగా కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పిల్లలను అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ దాని కొనసాగిస్తూ ఉంటే దాని యొక్క ఫలితాలు చాలా బాగుంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, మన యొక్క జగ్గంపేటలో 10th క్లాసు కూడా పాస్ అయినటువంటి వ్యక్తి మన పాఠశాల నుండి వెళ్ళిన వ్యక్తి ఉన్నాడు. ఆ విధంగానే అనేక మందికి కూడా బాగాడి
చాలా సక్రమమైన ఫలితాలు వచ్చినటువంటి మన జగత్పేట మండలంలో జరిగినటువంటి విషయం అది. కాబట్టి మీరందరూ వాటిని మీరు అమరపరుచుకుంటే దాని మీద మీరు మంచి ఫలితాలు సాధించబడతాయి. మనకి ఈ కరోనా సమయం కాబట్టి తక్కువ మంది పిల్లలు మనకు వస్తూ ఉన్నారు. అయినా సరే మేము ఇక్కడ ఉపాధ్యాయులతో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రికాషన్స్ అన్నీ కూడా పాటించండి, పిల్లలందరికీ కూడా మాస్కులు శానిటైజర్లు ఇవన్నీ కూడా ఉపయోగించండి చెప్పడం జరిగింది. మీ అందరూ తెలిసిన విషయమే. ఆ విధంగా తృప్తి కోసం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి మాకేదో కలిసి వచ్చేది అనే ఉద్దేశం మాత్రం ఏమాత్రం కాదు. మేము చేసేది ఈ వికలాంగుల పిల్లలకి దివాంగ పిల్లలకి చేయాలి అనే మంచి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. దయతో మాలో ఏదైనా తప్పు ఉంటే దయతో మమ్మల్ని పెద్దలు క్షమించాలని, ఇటువంటి మళ్ళీ ఎప్పుడైనా ఈ స్కూల్లో మేము ఇలాంటి కార్యక్రమం ఏదైనా చేయాలనుకుంటే ముందుగా మిమ్మల్ని సంప్రదించి మేము ఇక్కడ చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరం అంతటా విస్తరిస్తున్న వింత రోగాలతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలివస్తున్నారు. సిబిఐ మాజీ అధికారి జేడి లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడి వైద్యులను సంప్రదించారు. అనంతరం మున్సిపాలిటీ శాఖ వారు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారో అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులెవరూ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా ఇక్కడ అనేక టీమ్స్ వచ్చాయి, చూడండి మెడికల్ సైన్స్ కానీ టీమ్స్ కూడా వచ్చాయి. వీరంతా కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి శాంపుల్స్ లో ఏ విధమైన ఎందుకంటే దీనికి ప్రధానంగా కారణం కనిపెట్టడం చాలా ముఖ్యమైన అవసరం. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది. పిల్లి సుగర్ గారు వీరు రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు కూడా వచ్చారని సమీక్ష తీసుకొని, ఎందుకంటే కారణాన్ని మనం పరిశోధించి ఫైనల్గా దీనివల్ల జరిగింది అని చెప్పి దానికి కావలసిన చర్యలు మనం తీసుకోవచ్చు. నేను వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ట్యాప్ వాటర్ తీసుకుంటున్నామని, మనం కుళాయి నుంచి వచ్చే నీళ్లు తీసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఈ క్లీనింగ్ అప్పుడు ఏదైనా కెమికల్ ఎక్కువ కానీ ముఖ్యంగా పెస్టిసైడ్స్ ఇలాంటివి వాటి వల్ల వచ్చిందని తెలిస్తే పెస్టిసైడ్స్ కానీ వాటి ఉపయోగం కూడా వాటిని వినియోగించడం కూడా ఎంతవరకు ఇలా అనేక చర్యలు అనేక విధాలుగా మనం చర్చించాల్సిన అవసరం. వాటర్ క్లీనింగ్ కూడా ప్యూరిఫికేషన్ కూడా ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించిన కెమికల్స్ ఏవి వాడుతున్నారు, ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఏ విధమైన కెమికల్స్ ఎంత కంటెంట్ వాడుతున్నారు అనేది కూడా ఒక చేయాల్సిన అవసరం. కాబట్టి యంత్రాంగం మొత్తం కూడా ఈ పనిలో నిమగ్నమైంది. ఏపీ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆధోనిలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పిల్ల చంద్రం హాజరయ్యారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ను అంబేద్కర్ విద్యా దీవెనను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, జిల్లా కార్యదర్శి లోకేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి ఓబులపతి పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం 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 అంబేద్కర్ ఆలోచన విధానం
ఇటీవల ఖమ్మంలో విశ్వబ్రాహ్మణుల కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం దారుణమని విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కౌల జగన్నాథం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు మండల నాయకులు తమ తమ మండల కేంద్రంలో ఎంఆర్ఓకి మెమోరండం అందించి ఆత్మహత్య చేసుకున్న బ్రాహ్మణ కుటుంబానికి నివాళులు అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. మన తెలంగాణలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులను ఏ గవర్నమెంట్ నుంచి కూడా పట్టించుకోవట్లేదు. మళ్ళీ మన నాయకులు కూడా ఉన్నారు తెలంగాణ లోపల, వారు కూడా ఏ దానికి కూడా స్పందిస్తలేరు. మళ్ళీ ఈ సంఘాలు ఎందుకు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నిన్ననే ఖమ్మం లోపల మొత్తం ఫ్యామిలీ మన విశ్వబ్రాహ్మణులు చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ నుంచి కూడా స్పందన రాలేదు. అందుకే మన ఈ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నదా లేదా అని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే అకాళ్ళు మన చనిపోయినది వార్త విన్న తర్వాతనే మన గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. మళ్ళా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. అందువలన నేను తెలియజేస్తున్నది ఏమంటే మన వాళ్ళు అందరూ కలిసి డిస్టిక్లో కానీ మండలాల్లో కానీ ఈరోజు సాయంత్రము కొవ్వొత్తులతోటి వాళ్ళకు ఆత్మకు శాంతి కోరాలని కూడా కోరుచున్నాము. అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కు కూడా ఒక మెమరణం సమర్పించాలని కూడా కోరడం జరుగుతుంది. అందువలన మనమందరము ఐక్యత ఉంటే ఈ పరిస్థితి రాదు. నేను అనేది మరీ అందరికీ కూడా చేతులు ఎత్తి దండం చేస్తున్నాను. ఎందుకంటే మన విశ్వబ్రహ్మణులంతా ఏకతాటిపై ఉండి మనం ఒకే సంఘం అని ఏర్పడ్డ వరకు ఇలాగే నడుస్తుందని కూడా నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. అందుకే మనమందరము కలిసికట్టుగా ఉండి ఈరోజు సాయంత్రము డిస్టిక్లలో కానీ మండలాలలో కానీ అక్కడ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కూడా నేను కోరుచున్నాను. మన వాళ్ళందరూ అక్కడ క్యాండిల్తోటి కూడా వాళ్ళ ఆత్మకు శాంతి ఈరోజు సాయంత్రము చేయాలని ప్రతి డిస్టిక్లో కానీ ప్రతి మండలాల్లో కానీ చేయాలని కూడా కోరడం జరిగింది. అందువలన
మనమందరము ఐక్యత ఉన్నప్పుడే మనము మనకు గుర్తింపు వస్తుందని కూడా నేను కోరడం జరుగుతున్నది. అందువలన తప్పనిసరిగా ఈరోజు సాయంత్రం నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జిల్లా అంధత్వం నివారణ సంస్థ వారు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్య సహాయ అధికారి గంగవరం రామరెడ్డి వైద్య పరీక్షలు చేశారు. ఈ అవకాశాన్ని పలు మండలాల ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ వంశీ మాధవ్, కన్నయ్య, హెచ్ఈఓ జ్ఞానేశ్వరయ్య, హెల్త్ సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్ పాల్గొన్నారు. ऊपर भी विजन सेंटर आए सर అంధత్వ నివారణ సంస్థ ఆదిలాబాద్ మరియు విజన్ సెంటర్ ఖానాపూర్, సిహెచ్సి ఖానాపూర్ వారి ఆధ్వర్యం లోపల ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కంటి ఆపరేషన్ పుష్పగిరి విట్రియో రెటినల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఈ ఆపరేషన్ కోసం ఇప్పుడు మనము 36 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ క్యాంప్ మళ్ళీ త్వరలో ఉంటుంది, అది వివరాలు మీకు త్వరలో తెలియజేస్తాము. వీరికి అందరికీ ఆపరేషను మరియు ఉచిత భోజనము, రవాణా సౌకర్యం కూడా ఇస్తున్నాము. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అంధత్వంతో బాధపడేవారు ప్రతి ఒక్కరూ ఒకసారి వచ్చి ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేసుకుంటే దాన్ని నిర్ధారించి అవసరమైన వారికి ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చౌడంపల్లిలో గల వరలక్ష్మి కాటన్ మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో దగ్ధమైన పత్తి విలువ సుమారు 30 లక్షల వరకు ఉంటుందని మిల్లు యాజమాన్యం తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. అందులో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ అనుసయ్య అశోక్ గౌడ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మీరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీటీసీ భావ్య నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు విక్రమ్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా రైతులకు ఇచ్చే 10,000 రూపాయలు కానీ, రైతుకి ఇచ్చిన 5 లక్షల రూపాయల బీమా కానీ, రైతుల కోసం మిషన్ కాకతీయ కింద చదువులన్నీ బాగా చేసే కార్యక్రమం కానీ, ఇలా రైతులకు 20 లక్షల రూపాయలకి సుహాసన్ గారికి, గ్రంథాలయ కమిటీ జిల్లా చైర్మన్ చంద్రగౌడ్ గారికి, మరి అదేవిధంగా మా హరికృష్ణ గారికి, మరి మన్సూర్ గారికి, వెంకటరామరెడ్డి గారికి, మరి శివంపేట జెడ్పీటీసీలకు సోదరి మరి మంత్రి అశోక్ గౌడ్ గారికి, మరి 2001 నుంచి ఉద్యోగకారంగా పనిచేస్తూ ఒక మైనార్టీ ఒక నాయకులుగా ఉన్న ఉపాధ్యక్షులుగా మరి ఇవ్వడం జరిగింది. గౌరవ సోదరుడు అబీర్ ఖాన్ గారికి,
కారణం తెచ్చి అమ్ముకున్నారు. అంటే అక్కడ ఉండలేరంటే కదా, అక్కడ ధర వస్తలేదంటేనే 1900 వస్తున్నాయి కదా. మరి మన ముఖ్యమంత్రి గారు కొట్టుకోవాలంటే కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రాల కంటే కూడా రైతుల కోసం నిలబడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నొక్కి చెప్పాల్సిన అవసరం. 50 ఏళ్ళ మంజీరా మీద ఒక్క చట్టం పెట్టకపోతే 50 ఏళ్ళ కానిటువంటి పని ఈ 5 సంవత్సరాలలో ఇలా సోదరిమణి అన్సూయ అశోక్ గౌడ్ గారికి 2001 నుంచి ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి ఫైన్ న్యూస్. జనమంతా జర్నలిస్టులే ప్రజలంతా పాత్రికేయులే.